సముద్రంలో మత్స్య సంపద మాత్రమే కాదు, దాని నుంచి వచ్చే వ్యర్థాలు కూడా కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటాయి. ఎంతంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు చేసేంతగా. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఈ భూప్రపంచంలో జీవించే అత్యంత భారీ జీవుల్లో తిమింగళాలు ఒకటి. కోట్ల రూపాయల విలువ చేసే ఓ పదార్థాన్ని ఈ జీవులే సముద్రంలో విడిచిపెడుతున్నాయి. దాన్నే కొందరు అంబర్గ్రీస్ అని, మరికొందరేమో తిమింగళం వాంతి అని అంటుంటారు. ఇంతటి ఖరీదైన పదార్థం తిమింగళంలో ఎలా, ఎందుకు తయారవుతోంది, దానికి అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మైనల్లో ఉండే ఈ అంబర్గ్రీస్ పదార్థం స్పర్మ తిమింగళాల జీర్ణ వ్యవస్థలో సహజ సిద్ధంగా తయారవుతుంది. భారీ స్థాయిలో ఉండే సముద్ర జీవులను ఈ జాతి తిమింగళాలు మింగినప్పుడు వాటిల్లో ఉండే కఠినమైన పదునైన వస్తువులను బయటకు పంపించేందుకు ఈ అంబర్గ్రీస్ సాయం చేస్తుంది. కొన్నిసార్లు ఈ అంబర్గ్రీస్ మలం తరహాలో బయటకు వస్తుంది. ఇదే లేత పసుపు వర్ణంలో కొవ్వుతో ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ అది మైనల్లా మారి ముదురు గోధుమ రంగు సంతరించుకుంటుంది. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన కూడా ఉంటుంది. స్వచ్ఛత నాణ్యతను బట్టి ఈ అంబర్గ్రీస్ కిలో విలువ 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుందని ఇటీవల దీన్ని స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. సెంట్లు, పర్ఫ్యూమ్లు, ఇతర పరిమళాల తయారీలో అంబర్గ్రీస్ ను ఉపయోగిస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో దీన్ని చాలా మంది సముద్రంలో సేకరించి అక్రమంగా తరలిస్తుంటారు. కానీ అంబర్గ్రీస్ వ్యాపారం, అమ్మకంపై మన దేశంతో పాటు దాదాపు 40 దేశాల్లో నిషేధం ఉంది.